హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. మధ్యాహ్నం పూట మీరు నాకు తెలిసి మంచి ఆకలి మీద ఏదో భోజనం చేస్తున్నట్టున్నారు. సో అందుకే ఆ భోజనాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ నేను తీసుకొచ్చిన చైనీస్ రెసిపీ ఒకటి, బుద్ధాస్ డిలైట్. బుద్ధాస్ డిలైట్ అన్న పేరు బాగుంది కాబట్టి దాని గురించి ఇంకొంచెం డిస్కషన్ పెడదాము. కానీ ప్రస్తుతానికైతే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. క్యాబేజ్, బ్రాకలి, కాలీఫ్లవర్, మష్రూమ్స్, ఫ్రెంచ్ బీన్స్, బేబీకార్న్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, వాటితో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా, వాటితో పాటు గ్రీన్ పీస్ కూడా, అలాగే చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, షుగర్, కార్న్ స్టార్చ్, సాల్ట్ అండ్ పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ వినెగర్ అండ్ సోయా సాస్. వినడానికి ఓ బాగడంత ఉన్నాయి కానీ ఏ నా మాట వినండి, ఇవన్నీ మోస్ట్ కామన్గా మనకి రోజు వారిగా మన సంతలో దొరికే కూరగాయలే. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కూరగాయలు అన్నింటిని కూడా డైస్ చేసుకోవాలి. చిన్నగా సన్నగా తరుక్కోటాలు అవన్నీ ఆ టైంపాస్ ముచ్చట్లన్నీ ఏం లేవు. ఇప్పుడు ముందుగా ఈ ఉల్లిపాయతో మనం డైసింగ్ అన్న కార్యక్రమం మొదలెట పెడదాం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయల తర్వాత క్యాబేజ్, ఆర్ మన తెలుగు వాళ్ళు పలికినట్టు క్యాబేజ్ ని డైస్ చేసుకుందాము. దాని తర్వాత బ్రాకలీ, బ్రాకలీతో పాటు కాలీఫ్లవర్. గుర్తుపెట్టుకోండి బ్రాకలీ కాలీఫ్లవర్ రెండు సేమ్ ఫ్యామిలీయే, కాకపోతే డిస్టెంట్ కజిన్స్ అన్నమాట, ఫస్ట్ అండ్ సెకండ్ కజిన్స్ లాగా. ఓకే, కాలీఫ్లవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తరగబోతున్నాం అంటే ఫ్రెంచ్ బీన్స్. ఫ్రెంచ్ బీన్స్ ఆర్ వెరీ డిలైట్ఫుల్ టు చాప్, ఎందుకంటే అసలు ఆ సౌండ్ ఆ ఫీలింగే క్లచక్ అని ఇలా కోసేటప్పుడు మహా సూపర్గా ఉంటుంది. దాని తర్వాత మష్రూమ్స్, మష్రూమ్స్ గురించి మీకు తెలిసిందే అతి సాఫ్ట్గా అతి వినయంగా ఉంటాయి, తరగబుద్దే కావు. మళ్ళీ ఇక్కడ ఈ రెసిపీకి భారతదేశానికి కూడా చాలా ఇంట్రిన్సిక్ లింక్ ఉంది. ఇంట్రిన్సిక్ అంటే చాలా వెరీ పవర్ఫుల్ కనెక్షన్, ఇన్ ద సెన్స్ దట్ బౌద్ధ ధర్మం అనేది పుట్టింది భారతదేశంలో. అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇక్కడ అణగవర్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అట్లీస్ట్ ఇన్ ఏషియన్ కంట్రీస్, చైనా, టిబెట్, మంగోలియా, జపాన్, కొరియన్ ఐలాండ్స్ కింద జావా, బోర్నియో, సుమాత్ర, అక్కడ దాకా బాగా మటుకు ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అక్కడ బాగా ప్రాక్టీస్ చేయబడింది అనమాట. సో ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ దట్ బుద్ధాస్ డిలైట్ అన్న మనం ఈ రెసిపీ ఏదైతే తయారు చేసుకుంటున్నామో, బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు అన్న ఆయన ఆ మహామనిషి పుట్టి పెరిగింది మొత్తం అంతా భారతదేశంలోనే. బేబీకార్న్స్ దేర్ వి గో. ఇంకేమైనా ఉన్నాయి మనకి? ఓ ఆఫ్ కోర్స్, ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా స్ప్రింగ్ ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా డైస్ చేసుకోవాలి. క్యాప్సికంతో సహా కూరగాయలన్నీ కూడా మనం తరిగేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఓల్డ్ ప్రొసీజర్, మెనము, పొయ్యి, నూనె వేడైన తర్వాత జింజర్ అండ్ గార్లిక్ కొద్ది కొద్దిగా, వాటి తర్వాత మన వెజిటబుల్స్, చాప్ అయిన వెజిటబుల్స్, అవి సాఫ్ట్ అయిన తర్వాత మన దగ్గర మనతో పాటు ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్న సాల్ట్ అండ్ పెప్పర్, అలాగే చైనీస్ క్యుజిన్లో ఒక చాలా పెద్ద కీలక పాత్ర వహిస్తున్న సోయా సాస్, గ్రీన్ చిల్లీ వినెగర్ అండ్ చిల్లీ సాస్, ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి లైట్గా కొద్దిగా నీళ్లు పోసి అటు ఇటు స్టర్ ఫ్రై చేస్తే అద్భుతమైన మన బుద్ధాస్ డిలైట్ అనే రెసిపీ రెడీ, తయారు. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో ఈ నూనె వేడెక్కేంత వరకు కొద్దిగా ఓపిక పట్టండి. ఈ లోపల నేను మీకు ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి. చైనా భారతదేశానికి చాలా పెద్ద కాంపిటీషన్ అది ఇది అంటారు, కానీ చైనాకు ఉన్న ప్రాబ్లమ్స్ భారతదేశం ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదేమో ప్రాబ్లమ్లీ, ఎందుకంటే వాళ్ళకి అక్కడ చాలా మంది వాళ్ళకు కూడా పేదరికం చాలా ఉంది, వాళ్ళకు కూడా అక్కడ లోపల ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా పొల్యూషన్ అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. బీజింగ్లో కొన్ని రోజులు చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియాస్ వల్ల ఎంత పొల్యూషన్ జరుగుతుందంటే బీజింగ్ అన్న సిటీని మొత్తం గవర్నమెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి షట్డౌన్ చేసేస్తుంది అనమాట. సో అలాగా చైనా ఇస్ ఎఫెక్టెడ్ బై పొల్యూషన్. చైనాకి ఆల్సో చాప్ స్టిక్స్, చాలా మంది చైనీస్ ట్రెడిషనల్గా చాప్ స్టిక్స్తో తినే అలవాటు ఉందన్నమాట. సో ఆ చాప్ స్టిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రతి సంవత్సరము 25 కోట్ల బ్యాంబూ చెట్లని నరికేస్తారనమాట. బ్యాంబూ చెట్లు అంటున్నాను, బ్యాంబూ చెట్లు కూడా దాంతో పాటు టింబర్ చెట్లు కూడా నరికేసి వాటిని చాప్ స్టిక్స్గా వాడి పడేస్తారు.
సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 25 crores ఆఫ్ టింబర్ ట్రీస్ ఆర్ వేస్టెడ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ చాప్ స్టిక్స్. ఒకవైపు మంచి ఉంటే అలాగే దాని చెడు బ్యాలెన్స్ ఉంటుంది అన్నట్టు సేమ్ చైనా గురించి ఎంత తెలుసుకుంటామో అంతే తీవ్రతతో దానికి ఉన్న డ్రాబ్యాక్స్ కూడా మనం ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతూ ఉంటాయన్నమాట. ఎనీవేస్, ఇప్పుడు చాప్డ్ గార్లిక్ కొద్దిగా లైట్గా వేగిన తర్వాత చాప్డ్ జింజర్, ఇవి రెండు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం తరిగేసుకున్న కూరగాయలన్నీ యాడ్ చేద్దాం వన్ బై వన్. ముందుగా క్యాప్సికంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్, వాటితో పాటు మిగతా వెజిటబుల్ మిక్స్చర్ అంతా. ఆల్సో మర్చిపోయే ముందు మనతో పాటు గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి, అది కూడా కొద్దిగా నేసేద్దాము. సభాష్, ఇప్పుడు వీటన్నిటిని వెజిటబుల్స్ కొద్దిగా సాఫ్ట్ అయినంత వరకు లైట్గా కుక్ చేసేసుకుందాం. సాల్ట్, పెప్పర్, ఎలాగో చలికాలం దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం పెప్పర్ దండుగా వేసుకుంటే ఏం పర్వాలేదు, హెల్త్కి చాలా మంచిది. అలాగే కొద్దిగంత చిల్లీ వినెగర్, కొద్దిగంత గ్రీన్ చిల్లీ సాస్, ఫైనలీ చాలా కొద్దిగంత ఆల్మోస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్. హాఫ్ టీ స్పూన్ అంటే నాకు తెలిసి 2-3 చుక్కల కంటే ఎక్కువ రావన్నమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక టాస్ట్ కుక్ సాలెడ్ లాగా కనిపిస్తుంది నాకు చూడడానికి. నాకు తెలిసి తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. లైట్గా కుక్ అవనియండి, 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత వెజిటబుల్స్ సాఫ్ట్గా అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైనల్గా షుగర్, కొద్దిగంత కార్న్ స్టార్చ్ అండ్ కొద్దిగంత వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాల పాటు కుకింగ్ వదిలేస్తే ఈ అద్భుతమైన బుద్ధాస్ డిలైట్ అన్న ఈ చైనీస్ రెసిపీ రెడీ అయిపోతుంది. బై ద వే, ఒరిజినల్గా ఈ రెసిపీ చైనీస్ ట్రెడిషనల్ స్క్రిప్చర్స్ ప్రకారము బుద్ధాస్ డిలైట్ అనేది 14 రకాల కూరగాయలతో తయారు చేస్తారట. మేము ఇక్కడ మ్యాక్సిమం 6 లేకపోతే 8 ఎన్నో కూరగాయలు వాడాము, కానీ ఒరిజినల్ రెసిపీ మీకు మాత్రం ఎప్పుడన్నా తెలుసుకున్నారంటే ఆ 14 రకాల కూరగాయలతో తయారు చేసుకొని మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా రివ్యూ రాసి పంపండి. ఈ లోపల కొద్దిగంత ఓపిక పట్టండి. ఈ వెజిటబుల్స్ సాఫ్ట్గా తయారైపోయిన తర్వాత మనం మిగతా 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి ఒక మూతకు తీసుకొచ్చేసి అప్పుడు మనం తిని ఈ బుద్ధాస్ డిలైట్ అనే ఎక్స్పెరిమెంట్ ఎలా జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనం కూరగాయలన్నీ సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి మన బుద్ధాస్ డిలైట్ అనే ఈ రెసిపీలో కొద్దిగంత షుగర్ యాడ్ చేసేసి దాంతోపాటు కొద్దిగంత కార్న్ స్టార్చ్ యాడ్ చేసి ఈ రెండింటితో పాటు కొద్దిగంత నీళ్ళు యాడ్ చేసి తిరగమూత వేసేస్తే, తిరగమూత అంటే మన తిరగమూత కాదు, జస్ట్ ఈ మూతను తీసుకొని తిరిగేస్తే అది చేస్తే సో అప్పుడు మన బుద్ధాస్ డిలైట్ అనే రెసిపీ రెడీ అయిపోతుంది. ఇద్దామా, కొద్దిగంత షుగర్, అబౌట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, దాంతోపాటు 1 టీ స్పూన్ ఆఫ్ కార్న్ స్టార్చ్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కార్న్ స్టార్చ్ యాడ్ చేసినప్పుడు దాన్ని బాగా వైడ్గా స్ప్రెడ్ చేసేటట్టు వేయండి. వేయిన తర్వాత కొద్దిగంత వాటర్, వాటర్తో పాటు మీరు మీ బుద్ధాస్ డిలైట్ని ఆశీర్వచనం చేసిన తర్వాత ఇప్పుడు సో హియర్ వి గో లేడీస్ అండ్ జెంటిల్మెన్, కొద్దిగంత సూప్ టైప్ తయారైపోయిన తర్వాత మనం సక్సెస్ఫుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే బుద్ధాస్ డిలైట్ అన్న ఈ చైనీస్ రెసిపీ అద్భుతంగా రెడీగా తయారైంది. డైరెక్ట్గా మనం ప్లేటింగ్లోకి వెళుద్దాం, ప్లేటింగ్ తర్వాత తిని దీని తర్వాత నెక్స్ట్ రాబోయే రెసిపీ అంటే నేను మీకు మెల్లిగా ఎన్లైటన్ చేస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి. టిటు స్పైసెస్ సమర్పించు, వావ్ ఏం రుచి.
ఇప్పుడు నాకు అర్థమైంది దీని పేరు బుద్ధాస్ డిలైట్ అని ఎందుకు పెట్టారో. ఇది చూస్తే ఎవరికైనా డిలైట్ఫుల్ గానే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా అంత ఆనందంగా కలిగించే ఈ రెసిపీ చాలా చాలా బాగుంది. దీంట్లో ఎన్నో నా ఫేవరెట్ కూరగాయలు ఉన్నాయి. సో ఫస్ట్ నాకు తెలిసి నేనేం చేస్తానంటే బ్రాకలీ అండ్ మష్రూమ్స్ ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి, వెజిటేరియన్స్ అందరికి ఇది సూపర్ డిలైట్ఫుల్ అండి. మీకు కావాల్సిన ఎనర్జీ, విటమిన్స్, సూపర్ ఫుడ్ గ్రూప్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మష్రూమ్స్ దగ్గర నుంచి బ్రాకలీ దాకా అన్ని అద్భుతమైన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా కుక్ అయింది. మనం మోస్ట్ బేసిక్ మినిమం స్పైసెస్ అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా సింపుల్గా ఉంది. జస్ట్ లైక్ ద బుద్ధా హిమ్సెల్ఫ్. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ రెసిపీని రీక్రియేట్ చేసి తిని మీకు ఎలా నచ్చిందో తప్పకుండా మాకు రాసి రివ్యూ పంపించండి. దీని తర్వాత ఇంకొక ఇలాంటిదే సింపుల్ బట్ వెరీ మ్యాగ్నిఫిషెంట్ రెసిపీ తీసుకొస్తున్నాను. అద్భుతమైన బుద్ధాస్ డిలైట్, డిలైట్ఫుల్ బుద్ధాస్ డిలైట్ తర్వాత ఇంకొక వెరీ సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను. ఇది మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇంట్లో ఎప్పుడన్నా చిన్న పార్టీ స్టార్ట్ అయ్యే ముందు యాపిటైజర్ లాగా సర్వ్ చేయొచ్చు, ఎస్పెషలీ ఫర్ వెజిటేరియన్స్. దీని పేరు చైనీస్ టాస్డ్ సాటెడ్ సాలెడ్, ఆర్ సింపుల్గా చెప్పాలంటే సాటెడ్ టాస్డ్ సాలెడ్. దీంట్లో రెండు రకాల కుకింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒకటేమో టాస్ చేసుకుంటాము మామూలు సాలెడ్ చేసుకున్నట్టు, అలాగే టాస్ చేసుకునే ముందు మనం వాడే కూరగాయలు అన్నింటినీ కూడా సాటే చేసుకుంటాం. వెరీ 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 సింపుల్ చైనీస్ రెసిపీ అండి. జస్ట్ లైక్ ద బ్యూటిఫుల్ చైనీస్ పీపుల్, ఇది కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా చాలా అందంగా ఉంటుంది తయారు చేసుకోవడానికి, తినడానికి, ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. చైనీస్ టాస్డ్ సాటెడ్ సాలెడ్కి కావాలి కూరగాయల్లో బేబీ కార్న్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్స్, ఫ్రెంచ్ బీన్స్, అలాగే మష్రూమ్స్, కాలీఫ్లవర్, బ్రాకొలీ, స్ప్రౌట్స్, గ్రీన్ స్ప్రౌట్స్, బీన్ స్ప్రౌట్స్. గ్రీన్ స్ప్రౌట్స్ అంటారు, బీన్ స్ప్రౌట్స్ అంటారు. సో నేను జనరల్గా గ్రీన్ స్ప్రౌట్స్ అంటాను, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి. అలాగే దాంతోపాటు చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, లైమ్ వెజ్, గ్రీన్ పీస్, షుగర్, న్యూడిల్స్, సాల్ట్ అండ్ చిల్లీ వెనిగర్, ఇవన్నీ మనకి మ్యాక్సిమం 98% ఆఫ్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వెంటనే మీరు కూడా నాతో పాటు మీ టీవీ ముందర ఇవే ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటూ నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయండి అనమాట. సో ముందుగా మనం ఏం చేస్తామంటే తెలిసిందే కదా విషయం, కూరగాయలన్నింటినీ కూడా డైస్ చేసుకుంటాము. డైస్ చేసుకునే పద్ధతి ఒక క్విక్ అండ్ ఈజీ మెథడ్ చూపించాలా, మీరు ఇలా అటు ఇటు చూసే లోపల ఇక్కడ ఉన్న కూరగాయలన్నింటినీ కూడా డైస్ చేస్తాను. దట్ ఈస్ మై స్పీడ్ అండ్ టెక్నిక్. హియర్ వి గో. చూసివా, బ్రాకలీతో స్టార్ట్ చేసి నేను ఎలా క్యాబేజ్తో మొత్తం అన్ని డైస్ చేశాను అటు ఇటు చూసే లోపల. దీన్నే ద పవర్ ఆఫ్ ఆర్కే అంటారు. ఆర్కే ఏం చేస్తాడంటే ఫ్రేమ్ అండ్ ఫ్రేమ్ కట్ అయ్యే లోపల మధ్య లోపలే మొత్తం అని కట్ చేస్తాడు. ఇలాగే ఎగ్జాక్ట్లీ ఇలాగే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ వన్ ప్యాన్ కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడైన తర్వాత మన దగ్గర ఉన్న కూరగాయలు అన్నింటినీ కూడా లైట్గా సాటే అంటే స్టర్ ఫ్రై, కొద్దిగంత ఆలివ్ ఆయిల్, లైట్గా ఆలివ్ ఆయిల్తో చిన్న ఫ్లేమ్ మీద అది హీట్ అయిన తర్వాత మన కూరగాయలు అన్నింటినీ కూడా లైట్గా సాటే చేసేసుకొని మన దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, చిల్లీ వెనిగర్, సాల్ట్, పెప్పర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా యాడ్ చేసి లైట్గా ఏమంటారు, అప్పుడు సాటే చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా టాస్ చేసుకుంటే సాలెడ్ మాదిరిగా నేను ఇప్పుడు ఇంతసేపు మీకు చెప్పిన రెసిపీ రెడీ. 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. చూస్తారా, చూడండి. ముందుగా మనం ఏం చేస్తామంటే చాప్డ్ గార్లిక్, అది కొద్దిగా లైట్గా వేగిన నూనెలోకి, లైట్గా స్టర్ ఫ్రై చేయండి. దాని తర్వాత చాప్ జింజర్, వీటన్నిటితో పాటు వీటన్నిటి ఏంటి ఇక్కడ ఉన్న మనం చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ తో పాటు ఇప్పుడు మనం డైస్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా దీంట్లోకి యాడ్ చేసేద్దాం.
ఒకసారి లైట్ గా అలా స్టర్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా బీన్ స్ప్రౌట్స్, ఆల్సో నోన్ యాజ్ గ్రీన్ స్ప్రౌట్స్, యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ పీస్ కూరగాయలు అన్ని యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లోకి సాల్ట్, పెప్పర్ అండ్ గ్రీన్ చిల్లీ వినిగర్ యాడ్ చేస్తున్నాం. హియర్ వి గో, సాల్ట్, పెప్పర్, ఫైనలీ కొద్దిగా గ్రీన్ చిల్లీ వినిగర్. నుంచి తప్పుడు కొంచెం తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము షుగర్. నేను అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను, ఎందుకంటే దీంతో పాటు షుగర్ అంత స్వీట్ గా ఉండదు, ఎందుకంటే మనం వినెగర్, ఉప్పు, మిరియాలు అండ్ ఆల్సో దీని తర్వాత మనం నిమ్మకాయ కూడా పిండుతాం కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. మరీ తీయగా ఏం తయారవ్వదు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైనల్గా నూడిల్స్ ఏవైతే ఉన్నాయో నూడిల్స్ని తీసుకొని పక్కకు పెట్టి ముందుగా స్టవ్ ఆపేసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి మనం సాటే చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నూడిల్స్ యాడ్ చేసి లైట్ గా టాస్ చేద్దాం అనమాట. హియర్ వి గో. దాంతోపాటు ఒకసారి నిమ్మకాయ కూడా పెట్టేసుకోండి. టేక్ 2 ఫోక్స్. బేసిక్లీ ఎవరైనా చైనీస్ క్విజిన్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే వాళ్ళకి ఈ సాలెడ్ కమ్ సాటెడ్ వెజిటేబుల్స్తో పాటు మంచి ఇంట్రడక్షన్ జరుగుతుంది, ఎందుకంటే కూరగాయలని లైట్గా మనం సాటే చేసి పచ్చి పచ్చిగా క్రిస్ప్గా ఉంటాయి. క్రిస్ప్గా ఉండిన తర్వాత వాటి ఫ్లేవర్ ఇంటాక్ట్గా ఉంటుంది, వాటితో పాటు మనం కొన్ని ఎడిటివ్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ టైం తిన వాళ్ళకి భలే భలే అనిపిస్తుంది అనమాట. అలాగే వయసు వచ్చిన వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకందరూ కూడా ఇట్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఐడియా. సో మొత్తానికి ఇలా 2 ఫోక్స్తో మీరు అంతా టాస్ చేసుకున్న తర్వాత తయారైంది మీ చైనీస్ సాటెడ్ టాస్ సాలెడ్. ఇప్పుడు దీన్ని మనం చిన్న బౌల్లోకి అద్భుతంగా అందంగా ప్రదర్శించేసి చూపించేద్దాము. మీరు చూస్తూ ఉండండి, దాని తర్వాత వచ్చి నేను రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, కీప్ వాచింగ్ టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి! సో ఇప్పుడు దీని గురించి మళ్ళీ పెద్దగా ఇప్పుడు నేను ఇంట్రడక్షన్స్ పరిచయాలు ఏం చేయకుండా డైరెక్ట్గా ద ఫస్ట్ ఫేవరెట్ వెజిటబుల్ బేబీ కార్న్తో స్టార్ట్ చేద్దాము. బేసిక్లీ నాకు చైనీస్ స్టైల్లో కుక్ చేసిన సాలెడ్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఆ వెజిటేబుల్కి ఉన్న ఫ్లేవర్ అలాగే ఉంటుంది, ఇంటాక్ట్గా ఉంటుంది. దాన్ని ఎంత సాటే చేసినా, ఎంత ఫ్రై చేసినా కూడా ఆ క్రిస్పీనెస్ ఎక్కడికి పోదు, అద్భుతంగా ఉంది. అద్భుత హా అని చెప్పుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే డు నాట్ లూజ్ ఈవెన్ ఒక సింగిల్ సెకండ్, మీరు ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ రీక్రియేట్ చేసి తిని మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కమెంట్ రాసి పంపేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి! మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా, మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసమైనా కూడా మా యూట్యూబ్ పేజ్కి కానీ మా ఫేస్బుక్ పేజ్కి కానీ లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగాన్ టు www.youtube.com/ETV Abhiruchi, అలాగే www.facebook.com/ETV Abhiruchi. డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్ టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి! మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి! మానవ జాతికి ఊహ తెలిసినప్పటి నుంచి గుడ్లు తింటూనే వచ్చారు, గుడ్లతో ఎన్నో రెసిపీస్ చేసుకున్నారు. గుడ్లు అన్నది ఇప్పుడు మన డైట్లో ఒక చాలా ఇంపార్టెంట్ భాగం అయిపోయింది అనమాట. సో ఇవాళ నుంచి
వచ్చే 4-5 ఎపిసోడ్లు అన్ని కూడా మనం గుడ్లతో వేరియస్ వేరియస్ రెసిపీస్ తెలుసుకోబోతున్నాం. ఎగ్జ్ ఆఫ్ ద వరల్డ్ అన్న థీమ్తో మనం 2 ఎపిసోడ్లోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం స్పెయిన్ నుంచి ఒక అద్భుతమైన డిష్ తీసుకొచ్చాం. దాని పేరు కాంటి షాలో ఎగ్.